ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వర్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే నేను మొక్కలకి అయితే అప్లై చేయబోతున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయింది నేను ఊరెళ్ళి వచ్చాను, ఒక 10 డేస్. ఈ 10 డేస్కి మనం ఫర్టిలైజర్ ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడైతే నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్, అది కూడా కలర్ఫుల్ ఫ్లవర్స్ కోసం, అన్ని పూల మొక్కలకి విచ్చుకునేటువంటి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. మీరు లైక్ చేయండి వీడియోని, ఎందుకంటే ఈ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి. సో ఈ విధంగా మనకి మొగ్గలు అయితే వచ్చినాయి. నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత అయితే పరిస్థితి ఇలా ఉంది, మొగ్గలు చాలా బాగా వచ్చేసినాయి అనమాట. అన్నిటికీ మొగ్గలు వచ్చేసినాయి, ఎక్కడ చూసినా సరే మొగ్గలతో ఉన్నటువంటి మొక్కలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మొక్కలకి మనం ఒక ఫర్టిలైజర్ని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి పెద్ద సైజు ఫ్లవర్స్, తర్వాత కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే ఆ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ ఏంటి, మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది మీకు ఫుల్ డీటెయిల్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే చూడండి, చాలా చిగుళ్ళు అయితే చాలా బాగా వచ్చినాయి మొక్కలు. నేను సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చి వెళ్ళాను కదా, దాని రిజల్ట్ అనమాట. అన్ని మొక్కలకి అలాగే వచ్చినాయి, చిగుళ్ళు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి, ఇందాక చూసారు కదా క్లిప్పింగ్లో. సో ఇప్పుడు మనం ఒక ఫర్టిలైజర్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. మొగ్గలు అయితే చాలా బాగా వచ్చినాయి. సో ఇలా మొగ్గలు చాలామంది కంప్లైంట్స్ పెడుతున్నారు, సగం మొగ్గలు వస్తున్నాయి అంటే సగం విచ్చుకున్న మొగ్గలు వస్తున్నాయి అన్నారు. ఆ ప్రాబ్లం లేకుండా మనం ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాం మొక్కలకి. సో దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఈ బాటిల్స్లో సర్ది పెట్టేశాను, చూపిస్తాను. సో ఇవేంటంటే చూడండి, ఇవన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. నేను ఆల్రెడీ ఒక డబ్బాల్లో ఇవన్నీ కూడా బాటిల్స్లో పెట్టేసుకొని వెళ్ళాను. ఇదైతే చూడండి, ఇది ఇంకా పగిలేటట్టుంది, దీనికి గ్యాసెస్ అయితే రిలీజ్ అయినాయి. చూడు, ఇది బేస్ కూడా మొత్తం గ్యాసెస్ అయితే రిలీజ్ అయినాయి. ఇవేంటో మీకు చెప్తాను. ఇవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి, కూడా బియ్యం కడిగిన నీళ్ళు అనమాట, మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవ్వండి, ఇవన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళు, ఈ వైట్ కలర్లో ఉన్నాయి. ఇవి మాత్రం నేను, ఇవి బీన్స్ ఉంటాయి కదా మనం ఈ అలసందలు ఉడకబెట్టినటువంటి నీళ్ళు అనమాట. ఇవి కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. నేను పారాయను అనమాట, ఇలా అట్టు పెట్టుకుంటాను, ఫర్మెంటేషన్ చేసి వాడుతున్నాను. మీరు కూడా ఒక 4-5 డేస్ లేక 1 వీక్ వరకు ఫర్మెంటేషన్ చేసుకోండి, ఇలా అయితేనే బాగుంటుంది. దీనికి ఏమేమి కలుపుతానో చూడండి, వీడియో స్కిప్ చేయకుండా దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఇవైతే ఉన్నాయి కదా, దీనికి ఇంకా ఏం కలుపుతానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను గోమూత్రం అంట, గోమూత్రాన్ని సేకరించుకొని పెట్టుకున్నాను. ఇది బాగా ఒక 3-4 నెలలు అయితే అయ్యిందనమాట. ఈ గోమూత్రాన్ని కూడా వాడతాను ఇది. తర్వాత వచ్చేసి మనం మొక్కలు అనేవి కలర్ఫుల్ ఫ్లవర్స్ రావాలన్నా కూడా ఈ టీ పౌడర్ చూస్తున్నారు కదా, ఇది టీ పౌడర్, జెమినీ టీ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా కలుపుతాను, మొక్కలకి ఎలా ఇస్తానని చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ వచ్చేసి మనం ఒక బకెట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటానో చూడండి, నేను ఒక బకెట్ తీసుకొని ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇలాగా యాడ్ చేసుకుంటాం, మొత్తం తీసేసుకుందాము. ఇవి కొంచెం స్మెల్ వస్తాయి, ఎందుకంటే ఒక 1 వీక్ వరకు, 10 డేస్ వరకు ఫర్మెంటేషన్ అయినాయి కాబట్టి ఈ లిక్విడ్ కొంచెం వాసన వస్తుంది. కానీ మీరు ఈ మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది తర్వాత ఇంకా ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి, ఎందుకంటే మనం ఫర్మెంటేషన్ చేశాం కాబట్టి కొంచెం గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది తర్వాత ఇది ఇది బాగుంది, గ్యాస్ అయితే మామూలుగా రాదు, ఇక పగిలిపోద్ది. ఇదైతే అది ఇలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేసేస్తున్నాం చూడండి. ఇగో బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా వేసేస్తాను.
బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత బీన్స్ ఉడకబెట్టినటువంటి అది అలసందలు ఉడకబెట్టినటువంటి నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ టీ పౌడర్ ఏదైతే ఉందో మనం ఈ మొక్కలకి సరిపడా, మన మొక్కలు ఎన్ని ఉన్నాయో మన గార్డెన్కి తెలుసు కదా, దాని క్వాంటిటీ ప్రకారం ఒక 2 స్పూన్లు లేక 3 స్పూన్లు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా వేసేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి ఇంకేంటంటే చెప్పాను కదా, ఈ గోమూత్రం ఎందుకంటే వాడుతుంది, పెస్ట్ లేకుండా ఉంటుంది, మొక్క బాగా పెరుగుతుంది అన్నమాట ఇది కనుక వేస్తే. సో ఇది కూడా వేసేస్తున్నా. ఇది ఎంత వేస్తానంటే ఒక మీరు కొలత ప్రకారం వేయండి, నాకు తెలుసు కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా ఇది అది వేసాను. తర్వాత దీన్ని ఇప్పుడు మనం డైల్యూట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది బాగా కాన్సన్ట్రేషన్గా ఉంది, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కలిసినాయి. దీనికి ఈ బకెట్ నిండా కూడా వాటర్ అనేది కలిపేసుకున్నాం. బకెట్ నిండా అయితే వాటర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మొక్కలకి ఇలా ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. మొక్క రెడీ అయిపోయింది ఈ లిక్విడ్. ఇప్పుడు మొక్కకి తగినంత ఇచ్చేసేయండి. ఇలా మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇవి ఇంకా ఉన్నాయి మొక్కలకి, వీటికి కూడా ఇచ్చేస్తాను. మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఇది పైన కూడా ఇలా చల్లుకోవచ్చు. ఈ మొక్కకి ఇలా వీటికి చూసారా, చామంతులు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇది కొత్తగా పెట్టాను చామంతి, ఒక 12 డేస్ అయింది, చక్కగా విరగబోస్తుంది. మొక్క పూలు అయితే చనిపోలేదు. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు చామంతి మొక్క గురించి చేయమని. నేను త్వరలో చామంతి గురించి కూడా ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి ఛానల్ని అయితే. ఇలా ఇది ఇంకా ఉన్నాయి, వాటికి కూడా ఇచ్చేద్దాం. మందార మొక్కలకి వీటికి, తర్వాత ఈ మొక్క తర్వాత ఈ గులాబీకి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వేటికైనా ఇవ్వచ్చు అన్నమాట. ఇది దీనికి చక్కగా మందారం అయితే విరగబోసింది ఇవాళ, చూడండి ఎంత పెద్ద మందారం వచ్చిందో. ఈ కనకాంబరాలకి తర్వాత ఇక్కడ మందారం కొమ్మ అయితే పెట్టాను, చక్కగా వస్తుంది చూడండి మందారం కొమ్మలు. తర్వాత ఇక్కడ దీని చూసారా, చిగురు అయితే ఎంత బాగా వస్తుందంటే మీరు కూడా వేయండి. నేను వేసినట్లుగా నేను ఎట్లా వేస్తున్నానో అలాగే మీరు కూడా మొక్కలకైతే చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఈ గులాబీ మొక్కకి తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి, చామంతులు అయితే చక్కగా వస్తున్నాయి. దీనికి కూడా ఎర్రజాజికి, తర్వాత మందారాలు, చూసారు కదా నేను మొక్కలకి ఏ విధంగా ఇచ్చానో. మీరు కూడా నేను చేసిన విధంగా అయితే ఇవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మొక్కలు అయితే చక్కగా పెరుగుతాయి, ఫ్లవరింగ్ కూడా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. మొక్కలు అయితే చక్కగా హెల్దీగా పెరుగుతాయి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్రీ కాస్ట్ ఒకటి, అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మొక్కలకి ఈ విధంగా అయితే మంచి పోషకాలను అయితే అందించవచ్చు. సో ఇదండి ఇవాళ ఫర్టిలైజర్ వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, మొక్కలు అయితే చక్కగా పెరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.